హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మాదిరిని మీరు ఎప్పటి నుంచో నన్ను అక్క అసలైన హోటల్ స్టైల్ మైసూర్ బోండా అని చెప్పమంటున్నారు కదా వీడియోని ఒక చిన్న క్లిప్పింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి మీకు పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మైసూర్ బోండా వస్తాయి అది కూడా చుక్క నూనె పిలవకుండా అన్నట్టు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొలత ప్రకారం చేస్తే ఏ రెసిపీ అయినా గా ఉంటుందండి ఏ అయినా తీసుకోండి ఒక కప్పు చిక్కటి పెరుగుని తీసుకోండి పులవకూడదండి అందరూ పులిసిన పెరుగుని మైసూర్ బోండాకి తీసుకోవాలి అంటారు అస్సలు పులిసిన పెరుగుని మైసూర్ బోండాకి వాడవాకండి ఫ్రెష్ గా ఉన్న పెరుగునే తీసుకోండి చాలా మందికి మైసూర్ బోండా నూనె ఎందుకు తాగిద్ది అంటే ఆల్రెడీ మీరు పులిసిన పెరుగు వాడటం వల్లే ఇవాళ తోడు పెట్టిన పెరుగుని ఒక నాలుగైదు గంటల తర్వాత మీరు వాడుకుంటే సరిపోతుంది పెరుగుని ఖచ్చితంగా ఇలాగ మిక్సీలో కానీ లేదా ఒక విస్కర్తో కానీ నీట్గా మిక్స్ మిక్స్ చేసుకోవాలి అంటే ఉండలు మాత్రం ఎక్కడా ఉండకూడదు ఇప్పుడు ఏదైతే మనం కప్పుతోటి పెరుగును తీసుకున్నామో దాంట్లోనే ఒక పావు కన్నా తక్కువ అంటే స్పూన్ల కొలతలో చెప్పాలి అంటే ఒక మూడు స్పూన్ల నూనెని యాడ్ చేయాలి ఇదేమి కాగబెట్టి చల్లార్చిన నూనె కాదండి డైరెక్ట్గా నార్మల్ ఆయిల్ని వేసుకోవాలి అదే కప్పు తోటి రెండు కప్పుల పిండిని వేసుకోవాలండి ఒక కప్పు పెరుగు తీసుకున్నారు రెండు కప్పుల పిండి తీసుకోవాలి అర్థమైంది కదండి పర్ఫెక్ట్ కొలత ఇలాగా రెండు కప్పుల మైదా పిండి కూడా వేశాక అందరూ గెరెటలతో కలుపుతారు పిండిని అస్సలకి మైసూర్ బోండాకి గెరటతో కలపకూడదు చేతితోటే మిక్స్ చేసుకోవాలి నాకు తెలిసినంతవరకు మీకు దీంట్లోకి అస్సలకి వాటర్ అనేవి పట్టవు ఏమన్నా మీ పిండి కన్సిస్టెన్సీని బట్టి చూసి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి అవసరమైతే మాత్రం ఇలాగా కొంచెం అంటే కొంచెం మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోండి లేదా అవి కూడా యాడ్ చేసుకోవద్దు నేను ముందుగా ఉప్పు వేయటం మర్చిపోయానండి అందుకని కొంచెం నీళ్ళని తీసుకొని దీంట్లోకి ఒక స్పూన్ దాకా ఉప్పుని అలాగే ఒక పావు స్పూన్ దాకా వంట సోడాని కూడా యాడ్ చేస్తున్నాను చూడండి అదే స్పూన్ తోటి ఉప్పు అదే స్పూన్ తోటి పావు స్పూన్ వంట సోడా రెండింటినీ కూడా ఇలాగా వాటర్లో కలుపుకొని మిక్స్ చేసుకోండి మీరు ఎప్పుడైనా ఇలాగ పిండ్లు కలిపేటప్పుడు ఉప్పు మర్చిపోతే ఈ టెక్నిక్ ని ఫాలో అవ్వండి ఉప్పు అంతా కూడా చక్కగా పిండి మొత్తంలోకి బాగా కలుస్తుంది పిండంతా కూడా చూడండి ఎంత చక్కగా నీట్గా పఫీగా కలిసిందో మూత పెట్టేసి పక్కన పెట్టండి అక్క దీన్ని ఎంతసేపు నానపెట్టాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది ఇప్పుడు నేను చట్నీ వేస్తున్నాను చూసారా చట్నీ వేసే టైం దాకే నానపెట్టాలి ఒక కప్పు వేయించిన పల్లీలని పొట్టు కూడా తీసేసి నీట్గా యాడ్ చేసుకోండి అదే తోటి ఒక కప్పు పుట్నాలను కూడా వేసుకోండి అలాగే ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలను కూడా వేయండి పచ్చిమిరపకాయలు ఘాటును బట్టి వేసుకోండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే ఒక రెండు రెమ్మల చింతపండుని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక అర స్పూన్ దాకా కళ్ళుప్పును కూడా వేసి కొంచెం అంటే కొంచెం వాటర్ని వేసుకుంటూ ఒకేసారి ఎక్కువ నీళ్ళని వేయకూడదండి అది చట్నీయే కానీ లేదా మనం ఇడ్లీ పిండి దోశల పిండిలు వేసుకునేటప్పుడు కానీ కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని ఒదుగయ్యేలాగా రుబ్బుకోవాలి అలాగే చట్నీని కూడా ఒక్కసారిగా నీళ్లు వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలాగా మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ అయితే పువ్వులాగా తెల్లగా మెరిసిపోతూ ఉంటుందండి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక మూడు స్పూన్ల నూనెను వేడి చేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిశనగపప్పు ఈ నాలుగిట్నీ కూడా వేసుకొని దోరగా వేగేలాగా వేయించుకుందాము చట్నీలోకి ఎప్పుడైనా కానీ పోపు వేసినప్పుడు ఎండుమిరపకాయ తాలింపు వేయటం మాత్రం అస్సలుకి మర్చిపోకండి ఈ ఎండుమిరపకాయ తాలింపు వేయటం వల్ల దాంట్లో ఉన్న ఇత్తనాల కారం వల్ల మనకి చట్నీ రుచి అనేది ఇంకా పెరుగుతుంది చివరిగా ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ తాలింపుని చట్నీలోకి డైరెక్ట్గా యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవటమే అసలు చట్నీ ఉందండి టేస్ట్ నేను చెప్ పింది చాలా ఈజీ ప్రాసెస్ కొబ్బరి మాత్రమే వేయలేదు పల్లీలని ముందుగా ప్లెయిన్ గా వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను అవి అను పుట్నాల పప్పు వేసాను అంతే ఎంత ఎక్సలెంట్ గా ఉందంటే చట్నీ టేస్ట్ అంత బాగుంది కంపల్సరీ ఈ బోండాల్లోకి ట్రై చేయండి ఇప్పుడు మన పిండి మీద మూత తీసి చూద్దాం చూడండి బాగా పిండి పొంగిందో అసలుకి సూపర్ పఫీగా వచ్చిందండి పిండి అంతా కూడా చూడండి లోపల కూడా ఇలా నేను తీస్తుంటే మీకు అర్థం కావాలి పిండి మనకి పొంగిందో పొంగలేదో అర్థమైపోతుంది చట్నీ వేసుకునే టైం దాకా మనం నీట్గా ఈ పిండిని నానబెట్టుకుంటే సరిపోతుందండి మించి నానబెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు అసలైన హోటల్ వాళ్ళు ఈ మైసూరు బండాల్లోకి ఏమేమి వేస్తారో చూద్దాము చిన్న ముక్కలుగా తరిగిన ఒక అంగుళం సైజు అల్లాన్ని అలాగే చిన్న ముక్కలుగా తరిగిన మన పిండి క్వాంటిటీకి ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే చిన్న ముక్కలుగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు ఈ పచ్చి కొబ్బరి ముక్కలు వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది అలాగే వేయించి పొట్టు తీసిన పల్లీలు వీటన్నిటినీ కూడా ఈ పిండిలోకి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు మైసూర్ బోండాని ఎలా వేయాలో చూద్దామండి చేతులకి ముందుగా తడిని చేసుకోవాలి ఇలాగా చేతులకి తడి చేసుకొని హోటల్ వాళ్ళు ఏం చేస్తారంటే చేతుల్లోకి పిండి తీసుకొని దాన్ని రెండు బొటన వేలు అలాగే పక్కన వేలు సహాయంతో దాని మధ్యలో నుంచి పిండి వచ్చేలాగా చూస్తారు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలాగ వేస్తారనమాట మీరు అలాగైనా వేసుకోవచ్చు లేదా మామూలుగా అయినా వేసుకోవచ్చు ఇలాగ ఉండల్లాగా మీరు ఎలా అయితే వీలవుతుందో అలా వేసుకోండి ఏమి ఇబ్బంది లేదు ఎలా వేసుకున్నా మన మైసూర్ బోండా రౌండ్ షేప్లోనే వస్తాయి పర్ఫెక్ట్గానే వస్తాయి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పెట్టుకోండి నూనె వేడైందో వేడవ్వలేదో చెక్ చేసుకోవటానికి ముందుగా ఒక చిన్న బాల్ని వేయండి నూనెని మాత్రం మీ దగ్గర ఇనప బాండీ కానీ లేదా ఇత్తడి బాండీలు కానీ ఉంటే వాటిలో చేసుకోవటానికే ట్రై చేయండి ఎందుకంటే ఇలాంటివి మనకి బాగా రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా రావాలి అంటే పిండి లోపల నుంచి బయట దాకా ఉడకాలండి అలా ఉడకాలి అంటే నార్మల్ బాండీలు కనుక మీరు పెడితే కాక అనేది వెంటనే వచ్చేస్తుంది కాక అంటే వేడి అనేది వెంటనే వచ్చేస్తుందండి ఈ ఇనుప బాండీలు అయితే నిదానంగా వేడి వస్తూ ఉంటుంది అలాగే ఇనుప బాండీల్లో చేసిన డీప్ ఫ్రై ఏదైనా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది నేను మైసూర్ బోండా మిమ్మల్ని రోజు వేసుకోమని చెప్పట్లేదు కానీ ఇలాగా వేసుకొని తినాలి అనిపించినప్పుడు మాత్రం బయట హోటల్లో తినకుండా ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీకు ఇంకో చిన్న చిట్కా చెప్తాను చూడండి ఈ మైసూర్ బోండాలని నేను ఈ ముందు వాయలో వేశాను అంటే లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకే ఫ్రై చేశాను సేమ్ ఇదే గోల్డెన్ కలర్ అయ్యేదాకా నెక్స్ట్ బ్యాచ్ని ఫ్రై చేసి రెండిటిని మనం మంచిగా గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మనం ఎప్పుడైతే మైసూర్ బోండాని సార్లు ఫ్రై చేస్తామో సూప్ సూపర్ క్రిస్పీగా వస్తాయి అలాగే మనకి నూనె కూడా అస్సలు కంటే అస్సలుకి పేల్చదు ఇది హోటల్ వాళ్ళు చేసే చిన్న చిట్కా అనమాట చూడండి ఇలాగ వేయటం వల్ల మనకి మంచి క్రిస్పీనెస్ పైన వస్తుంది పిండి కూడా లోపల కూడా బాగా ఉడుకుతుందండి ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ బోండాలని మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము తర్వాత ఎక్కువగా ఉన్న నూనె మొత్తాన్ని కూడా తీసేసి వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ గా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే మనం మైసూర్ బోండాని దాంట్లోకి సూపర్ టేస్టీ అయిన చట్నీని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చెప్పింది చెప్పినట్టుగా ఒక్క చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చేయండి మీకు కూడా చాలా బాగా కుదురుతాయి మాదిరినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ టేస్టీ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా చల్లగా వర్షం పడుతుంటే ఇలాగా వేడి వేడిగా చల్ల పునుగులను వేసుకోండి అప్పటికప్పుడు వేసుకొని దీంట్లోకి టమోటా పచ్చడి పెట్టుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి నేను చెప్పిన కొలతలు కళ్ళు మూసుకొని ఫాలో అవ్వండి ప్రతి పునుగు కూడా పొంగుతుంది టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా ఒక బౌల్ బౌల్ని తీసుకోండి దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి అదే తోటి ఒక కప్పు మైదా పిండిని కూడా తీసుకోండి రెండు ఈక్వల్ క్వాంటిటీస్ ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల బియ్య పిండిని కూడా యాడ్ చేసుకుందాము అలాగే సన్నగా తరిగిన ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుందాము అలాగే సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేద్దాము అలాగే ఒక స్పూను జీలకర్రని కూడా వేసుకుందాము వీటితో పాటుగా ఇప్పుడు నేను ఇక్కడ ఒక పావు స్పూను కన్నా కొంచెం తక్కువ వంట సోడాని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక ముప్పావు స్పూన్ దాకా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము ఏదైతే కప్పుతో మనం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాం కదా అదే కప్పుతోటి రెండు కప్పులు అంటే కప్పుకి కప్పు రెండు కప్పుల పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇంకా దీంట్లోకి మీరు నీళ్లు కానీ మజ్జిగ కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ రాకపోతే అప్పుడు కొంచెం వాటర్నే యాడ్ చేయండి సరిపోతుంది అసలు విజయవాడ బండ్ల మీద దొరికే ఈ పునుగుల టేస్ట్ ఇంట్లో సూప్ గా చేసుకోవచ్చండి చూడండి పిండంతా కూడా చక్కగా కలిసిపోయింది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి కనీసం అరగంట అయినా నానబెట్టాలి అప్పుడే పునుగులు చాలా బాగుంటాయి మీరు మూడింటప్పుడు అలా పిండి కలిపేసేసుకొని నాలుగు నాలుగున్నరకి పునుగులు వేసేసి పెడితే పిల్లలు ఇంటికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి అరగంట నానిన తర్వాత మనం ఒక గిన్నెలోకి నీళ్లను పెట్టుకుందాం ఎందుకంటే మన చేతులు తడి చేసుకుంటే పునుగులు వేయటానికి ఈజీగా ఉంటుంది ఇలాగా చిన్న చిన్న ఉండల్ని తీసుకొని మొత్తాన్ని కూడా మనం పునుగుల్లాగా వేసుకుందాము స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి నూనె వేడిగా అయ్యేలాగా చూసుకోండి నేను దాదాపుగా స్టీల్ బాండీని వాడటానికి ట్రై చేస్తున్నానండి చాలా బాగుంటున్నాయి కూడా టేస్ట్ ఐరన్ కానీ స్టీల్ కానీ ఇలానే యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్క పునుగు నెమ్మదిగా వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పైకి ఉబ్బి బయటకు వచ్చేస్తుంది చూడండి ఇలా వస్తే మనకి పిండి పర్ఫెక్ట్ గట్టిగా కుదిరినట్టు అలాగే పునుగుల రుచి కూడా అద్భుతంగా ఉంటుంది ఇలాగా ఒక్కొక్క పునుగుని డ్రాప్ చేసేసుకుందాము బ్రేక్ఫాస్ట్కైనా కైనా ఎవరైనా అనుకోకుండా చుట్టాలు వస్తున్నారు అనుకోండి అప్పుడైనా ముందుగా పిండి కలిపి పెట్టేసుకుంటే ఐదు ఐదు నిమిషాలు తయారు చేసేసేయండి మధ్యాహ్నం పూట మనం అన్నంలోకి టమాటా పచ్చడి చేసుకొని ఆ మిగిలిన టమాటా పచ్చడితోటి ఈ పునుగుల్లోకి నలుచుకొనైనా తినచ్చు అంత రుచిగా ఉంటాయి ఇలాగా ఒక్కొక్క పునుగుని డ్రాప్ చేసేసి ఐదు నిమిషాల పాటు అలా వదిలేసేయండి మొత్తం కూడా గోల్డెన్ కలర్ అవుతాయి తర్వాత రెండు వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము చూడండి ఎంత పర్ఫెక్ట్ గా రౌండ్ గా వచ్చాయో ఇవి ఎంత చిన్న వేస్తే పునుగులు అంత రుచిగా ఉంటాయండి పెద్ద వేటకన్నా చిన్న పునుగులే బాగుంటాయి ఇలాగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఎక్స్ట్రా ఉన్న నూనె మొత్తాన్ని కూడా తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం ఇలాగే మిగిలిన అన్ని పునుగుల్ని కూడా వేసుకుందాము నేను చూపించిన టీ గ్లాస్ కొలత అయితే మీ ఇంట్లో ముగ్గురికి ఈ పునుగులు గా తినచ్చండి హ్యాపీగా కడుపు నిండా ఇప్పుడు ఈ పునుగుల్లోకి మనం టమోటా పచ్చడి కూడా చూద్దాం టమోటా పచ్చడి కాదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొబ్బరి పచ్చడితో కూడా తినచ్చు అదేనండి చట్నీతో కూడా తినచ్చు చూడండి పునుగుల పిండి లోపల కూడా ఎంత బాగా ఉడికిందో అలాగే ఎంత గుల్లగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉన్నాయి ఈ పునుగుల్లోకి టమోటా పచ్చడి చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది పునుగుల్లోకే కాదు దోశల్లోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది స్టవ్ మీద బాండిని పెట్టేసుకోండి రెండు స్పూన్ల ఆయిల్ ని వేడి చేసిన తర్వాత రెండు స్పూన్ల పచ్చిశెనగపప్పుని అలాగే ఒక స్పూను మినప్పప్పుని కూడా యాడ్ చేసుకుందాము ఈ పప్పులు వేయటానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని రెండు నిమిషాల పాటు వదిలేద్దామండి తర్వాత దీంట్లోకి ఒక రెండు ఉల్లిపాయలని ఇలాగ చిన్న ముక్కలుగా తరిగి వేద్దాము ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా రెండే రెండు నిమిషాలు సాఫ్ట్ అయిన తర్వాత రెండు టమోటాలని కూడా వేద్దాము టమోటాలని కూడా ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ సాఫ్ట్ గా అయ్యేలాగా చూసుకోవాలి ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా ఏడు నుంచి ఎనిమిది ఎండుమిరపకాయలని వేద్దాము మిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి సరిపోతుంది అలాగే రెండు రెమ్మల చింతపండుని కూడా యాడ్ చేస్తాం అలాగే ఒక స్పూను కళ్ళుప్పుని కూడా వేస్తాము ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ చేద్దాం అంతేనండి చాలా టేస్టీగా ఈ టమోటా చట్నీ అనేది మనం తినేసేయచ్చు దీంట్లోకి పోపు వేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది నేను చెప్పినట్టుగా పునుగులు దాంట్లోకి టమోటా పచ్చి ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ చేయండి ఈ వర్షానికైతే అలా తింటుంటే ఇలా నోట్లోకి వెళ్ళిపోతాయి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్ది అన్నట్టు వీడియోని లైక్ చేయటం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయటం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలుకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ బై బాయ్